నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ప్రలోభాలకు లోనై క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా దర్యాప్తును జరిపి ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల पार्टी सीनियर नायकुलतो चर्चिंचिन तर्वात क्रमशिक्षणा संघं वारि सभ्युलतो चर्चिंचिन तर्वात पार्टी अध्यक्षुलु जगन्मोहन रेड्डी गारु नलुगुरु शासन सभ्युलनु सस्पेंड चेस्तू निर्णयं तीसुकुन्नारु वारु श्री आनम रामनारायण रेड्डी गारु मेकपाटि चंद्रशेखर रेड्डी गारु कोटम रेड्डी श्रीधर रेड्डी गारु उंडवल्ली श्रीदेवी गारु ई नलुगुरु क्रास वोटिंग चेसिनट्टु पार्टी कन्विन्स अयिंदि गतंलो मेमु निर्णयं चेप्पां माकु संबंधिंचिनंत वरकु संख्याबलं आधारंगा ఖచ్చితంగా మాకు రావాల్సిన స్థానాలు ఇవి కాబట్టి పోటీలోకి దిగాము ఏడు స్థానాలు ప్రాక్టికల్ గా అంటే ఆచరణలో తనకు సంఖ్య లేకపోయినప్పటికీ టీడీపీ ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో సర్వేలల్లో గాని లేదా గడప గడప కార్యక్రమంలో నేను చేపట్టిన కార్యక్రమంలో గాని ప్రజాదారణ ఎలా ఉందనే చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటే పార్టీ గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినందువల్ల సహజంగానే జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటివి లాస్ట్ మినిట్ వరకు దాచిపెట్టుకొని సడన్ షాక్లు ఇచ్చే నాయకుడు కాదు కాబట్టి ముందే వాళ్ళకు చెప్పి మీకు వేరే రకంగా నేను చూసుకుంటాను ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎవరినన్నా ఎందుకంటే పార్టీ గెలవడం ముఖ్యం కాబట్టి అని ఓపెన్ గా డిస్కస్ చేసే అలవాటు ఉన్న నాయకుడు కాబట్టి వ్యవహరించే పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు కాబట్టి వాళ్ళకు ముందే ఆ హింట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఇంకొంతమంది కూడా ఉంది కానీ వాళ్ళెవరూ లైన్ దాటలేదు వాళ్ళు పార్టీ నాయకుడి మీద పార్టీ మీద విశ్వాసం ఉంచారు ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఇవన్నీ కూడా అందరం కార్యకర్తలమే గెలుపు అవకాశాలు అల్టిమేట్ గా పార్టీ గెలవడం అనేది ముఖ్యం అనుకుంటే ఆ గెలుపు అవకాశాలు ఎవరి వల్ల అయితే వస్తాయో వారిని ఎంపిక చేసే సర్వం సహా అధికారాలు అధ్యక్షుడికి ఉన్నట్టే మిగిలిన వారి సేవలు కూడా ఎట్లా వాడుకోవాలో ఆయనే నిర్ణయిస్తారు ఇందులో ఒకరు ఎక్కువ తక్కువ కాదు అనే ఉద్దేశంతోనే ఆయన ఓపెన్ గానే డిస్కస్ చేస్తుంటారు చెప్తుంటారు వాళ్ళని కాన్ఫిడెన్స్ లెక్క తీసుకుని చాలామంది దాంతో కన్విన్స్ అవుతున్నారు కొద్దిమంది ఇలా అంటే మాకు సీట్లు లేకపోతే ఇంకా రాజకీయం లేదనుకోవడము లేదా ఇంకెక్కడన్నా అలాంటి అవకాశం ఉంటుందని చూసుకునే వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని గమనించి చంద్రబాబు నాయుడు గారు మాకున్న సమాచారం ప్రకారం 10 నుంచి 15 20 కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారనేది మాకున్న సమాచారం ఇది నిజమని కన్విన్స్ కావడం వల్లే ఈరోజు ఈ చర్య ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ చర్యకు సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన ఫార్మల్ ప్రెస్ రిలీజ్ కూడా త్వరలో వస్తుంది నేను మాకున్న సమాచారం బట్టి మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి విచారణ జరిపి కన్విన్స్ అయ్యాము అల్టిమేట్గా పార్టీ కన్విన్స్ కావడం అనేది ముఖ్యం పార్టీ అధ్యక్షుడు కన్విన్స్ కావడం అనేది ముఖ్యం అందుకే నేను నిన్న రాత్రి చెప్పలేదుగా కానీ ఇలాంటి వ్యవహారాలు ఇది ఏ రాజకీయ పార్టీలో అయినా ఇది ఒక ఇది రోగ లక్షణం లాంటిది ఇది ఇలాంటి వాటి మీద ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం మంచిది ఒక మెసేజ్ కూడా పోవాలనే ఉద్దేశంతో దాని మీద ఈరోజు త్వరగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో
మరి ఇంకో ఛాన్స్ ఇవ్వడము అది కరెక్ట్ ఇది కూడా కాదు దీని మీద చాలా మంది మామూలుగా అయితే సభ్యత్వాలకు దీనికి సంబంధం లేదు కదా అని ఆలోచిస్తారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నాలుగు ఎమ్మెల్యే వీటికో అట్లా దృష్టిలో పెట్టుకో ఆలోచించట్లా పూర్తిగా పార్టీ అనేది ఎప్పుడూ కూడా ఒక డిసిప్లైన్డ్ దీనిగా ముందు కాన్ఫిడెన్స్ తో నాయకుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి పార్టీ మీద విశ్వాసం ఉండాలి ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉండాలి అధ్యక్షుడికి ముఖ్యంగా కీలక నాయకులకు శాసనసభ్యులు లాంటి వాళ్ళకి ఆ ట్రస్ట్ పోయినప్పుడు ఆ జర్నీ కూడా సరిగ్గా ఉండదు పార్టీకి నష్టము అల్టిమేట్ ఈ పార్టీ ఎవరికి సేవ చేయాలనుకుంటుందో జనంలో మమేకమైన పార్టీగా ప్రజల్లో వాళ్ళ ప్రయోజనాలు కూడా భంగం కలుగుతుంది కాబట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం ఎట్లా చేయించగలం చేయించలేక మేము కన్విన్స్ కావడం ముఖ్యం మేము కోర్టు కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు వాళ్ళు దాన్ని డినై చేస్తారు ఎలాగో డినై వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు డినై చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు మేమెందుకు ఇస్తాం అవసరం ఏముంది మీ మీద కోపంతో వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు బహిరంగంగా పోయిండు చూద్దాం ఇందులో ఎవరెవరికి హెచ్చు తగ్గులో తెలియదు అందులో అంతకుముందే ఇద్దరు శాసనసభ్యులు దూరంగా కొంత ఉండడం జరిగింది ఒక ఆయన పూర్తి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ కూడా చేశారు కాబట్టి ఈ ఇక్కడ ఎంత ఎవరికి ఎంత ముట్టింది ఏం చేసిందో మాకు తెలియదు మాకున్న ఆధారాల ప్రకారం పార్టీ ఈజ్ కన్విన్స్డ్ డబ్బులు కూడా చేతులు మారాయి లేకపోతే వేరే కారణం కనిపించట్లేదు నిన్న కూడా నేను అదే చెప్పాను వేరే రీజన్ కనిపించట్లేదు అదే ప్రధానమైన రీజన్గా కనపడుతుంది దాంతోపాటు ఇంకా అక్కడ ఏదైనా సీటు ఇస్తామని ఉండొచ్చు అందుకు కూడా ప్రాక్టికల్గా చూస్తే అవకాశాలు కూడా తక్కువే లేదు ప్రయత్నం కూడా చేయలేదు ప్రయత్నం చేయలేదు వాళ్ళు రాలేదు ప్రయత్నం చేయలేదు అసలు తెలియదు మేము ప్రయత్నం చేయలేదు అయిపోయింది నిన్నటితో అది క్లోజ్ అయింది అవసరం లేదనుకున్నాం ఒకసారి ఇది చిన్నపిల్లలు కాదు ఇంకోరు కదా ఎవరైనా అసంతృప్తి ఉన్నారంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు అపోహలు ఉన్నాయంటే తొలగించడానికి ట్రై చేయొచ్చు బట్ ఒక డెసిసివ్ ఇది తీసుకున్నారు అది కరెక్ట్ సరైనది కాదు దాన్ని ఎంటర్టైన్ చేయడము లేదంటే అలాంటి రోగం కంటిన్యూ అయ్యేట్టు చూడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సీరియస్ యాక్షన్ ఇమ్మీడియట్ ఉండాలని తీసుకున్నాం ఇప్పుడు ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం ఒక్కొక్కరు ఏ రకంగా ఎట్లా వ్యవహరిస్తారనేది వాళ్ళ దీనికి సంబంధించి పార్టీగా ఎలా వ్యవహరించాలనే దాంట్లో మాకు సంబంధించినంత వరకు ఒక నిబద్ధతతో కూడినట్టే వ్యవహరిస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇలాంటివి ఎప్పుడు వచ్చినా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఆయన అడ్డంగా బుక్ అయినప్పటి నుంచి లేదా మా శాసనసభ్యులను 23 మందిని పశువులను కొన్నట్టు కొన్నప్పుడు చూసినప్పటికీ మళ్ళీ అది కూడా ఆయన ఎక్కడెవరికి పూర్తి పేమెంట్ కూడా చేసినట్లేదు ఎందుకంటే తర్వాత వాళ్ళే ముత్తుకున్నారు ఏమేమి ప్రామిసులు చేసినారో కానీ అడ్వాన్స్ 10 రూపాయలు చేతిలో పెట్టేసి తర్వాత ముచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి అవసరాన్ని బట్టి ఇప్పుడంటే తను పవర్లో కూడా లేడు కాబట్టి పూర్తి ఇవ్వండి వాళ్ళు కూడా పోయిండాలని నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు క్రాస్ ఓటింగ్ కూడా చేసేవాళ్ళు మేము కన్విన్స్ కావడం ముఖ్యం వీఆర్ నాట్ ఇది కోర్టు కాదు మీరు న్యాయమూర్తులు కాదు మేము కన్విన్స్ అయ్యాము అది ప్రకటిస్తున్నాం ఏ రకంగా కన్విన్స్ అయ్యామనేది మా ఇంటర్నల్ పద్ధతులు మాకుంటాయి ఆ పద్ధతుల్లో మేము విచారణ జరిపాం అందుకే కదా మీ ముందుకు వచ్చి ప్రకటిస్తున్నది లేకుంటే మామూలు చిన్న ప్రకటన వచ్చేది ఇది పెద్ద వ్యవహారం కాబట్టి పార్టీ నుంచి కూడా ఒక మెసేజ్ జనరల్గా పంపాలి ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది అని చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి అదే పనిగా అనౌన్స్ చేస్తున్నాం చిన్న ప్రకటనల రూపంలో కాకుండా అనౌన్స్మెంట్ చేస్తున్నాం కాదని అట్లా ఎవరు అవి సరే పొలిటికల్గా వాళ్ళు ఏమైనా అంటుంటారు వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళ అలవాటు ఎప్పుడు ఆడుతున్నది ఎవరన్నా ఉంటే కూడా అది బయటకు వస్తే ఇదే యాక్షన్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు గతంలో అయినా 23 మంది పోయినప్పుడు కూడా అంతే 23 మంది ఎప్పుడైతే ట్రస్ట్ పోయి వాళ్ళు వెళ్తుంటే సరే మంచిదే అనుకున్నాను అంటే ఎవరు పోతుంటే పోతుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం వాళ్ళని కంపాషనేట్గా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూడడం పార్టీకి మొత్తానికి బాధ్యతగా ప్రజలకు ఆన్సర్బుల్గా ఉండాలనేది సిద్ధాంతంగా పెట్టుకొని నడుస్తున్న పార్టీగా అల్టిమేట్గా ఒక్కొక్కరికి వచ్చే బాధ్యతల్లో ఎమ్మెల్యే కూడా ఒకటే తప్ప అదే సర్వస్వం అనే రకంగా భావించవద్దు అనేది జనరల్గా చెప్తుంటారు మా అధ్యక్షులు అందరికీ ఒకరిని ఎమ్మెల్యే నుంచి తప్పించినంత మాత్రాన వాళ్ళకి అవకాశాలు పోయినట్టు కాదు మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది తొందరపడాల్సిన అవసరం లేదు అందుకే ఓపెన్గా డిస్కషన్ కూడా చేస్తుంటారు దాచిపెట్టుకుని సడన్ షాక్లు ఇవ్వడం అది అలవట్లేదు ఈరోజు కూడా దానికి తగ్గట్టే ఈ నిర్ణయం ఉంది ఫ్యూచర్లో కూడా పార్టీ ఇలాగే ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది
ట్రస్ట్ బేస్డ్ దీనిగా ఉంటుంది. తనతో నడుస్తున్న నాయకుల మీద ఆయన విశ్వాసం ఉంచి నడుస్తారు. అలాగే వాళ్ళకు కూడా తన మీద విశ్వాసం ఉండాలని కోరుకుంటారు. అది ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడు ముసుగులో గుద్రాట్లాగా దాన్ని అలాగే ముందు పెద్ద చేసుకుంటున్నాం, లేదా లాస్ట్ మినిట్ వరకు చూద్దాము వీళ్ళు బయటకు పోతే ఎమ్మెల్యే ఒకటి అట్టుపోతాడనేవి, వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీని నడపడం అట్లా రాజకీయంలో చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు. ఇప్పుడు దీంట్లో కూడా మేము అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అసంతృప్తి అనడం అంటే సీటు వాళ్ళకు ఉండకపోవచ్చు, ఇంకో రకంగా వాళ్ళ సేవలు వాడుకుంటా ఉండడానికి వాళ్ళకి అసంతృప్తి వచ్చితే ఉండొచ్చు అని. కానీ ఇంత మాత్రాన ఇమీడియట్ పోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అన్లెస్ ఏదో అట్రాక్షన్ లేకపోతే అటు నుంచి. అదేం ఇప్పుడేం ఇమీడియట్ పవర్ లేక వచ్చిన పార్టీ ఉన్న పార్టీ కాదు, పవర్ లేక వస్తారనే ప్రామిసింగ్ కాదు, లేదా నెలలో ఎలక్షన్లు లేవు రెండు మూడు నెలల్లో. లేదా ఇప్పుడు మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చూస్తే అక్కడ అర్థమవుతుంది, వాళ్ళు ఎప్పుడో వచ్చారు, అప్పుడేమో ఒక సందర్భం లేదు, ఒక ఎన్నిక లేదు, ఒక ఓటు వేయడం లేదు, మేము వాళ్ళని ప్రలోభ పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళంతా వాళ్ళు నచ్చి యువతలకు వచ్చారు, ఇండిపెండెంట్గా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మా మీద అభిమానం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెల్కమ్ ఇట్. ఇక్కడ అలా జరగలేదు, ఒక అకేషన్ ఒక సందర్భం వచ్చింది. ఈరోజు వాళ్ళకు బలం లేకపోయినా పెట్టిన తోట నాలుగు ఓట్ల కోసం ఏం చేసింటారు వాళ్ళు, ఏం అప్పీల్ చేసింటారు? మీరు కామన్ సెన్స్తో ఎవరైనా ఆలోచించినా సహజంగానే ఏదో ప్రలోభ పెట్టినారు. ఏం పెట్టిండగలరు? సీటు ఇవ్వగానే గెలిచే అంత సుందరంగా ఇప్పుడు ఆ పార్టీ ఉందా, దాని వ్యవహార శైలి ఉందా? సరే ఉందనుకోకపోతే మంచిదే మాకు అభ్యంతరంలా, అది లేదనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది. వరుసగా అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసిన అన్ని ఎన్నికల్లో, ప్రజలందరూ పార్టిసిపేట్ చేసిన అన్ని ఎన్నికల్లో స్వీప్ చేస్తూ వచ్చాం. ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా సడన్గా రహస్యంగానో వాళ్ళు 16 మంది మాతో టచ్లో ఉన్నారో ఇవన్నీ చెప్పడం కానీ ఇవన్నీ దేని సూచిస్తాయి? ఎందుకు పోయి ఉంటారు? డబ్బు ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అది 50 లక్షలు 20 లక్షలు అయితే ఎందుకు పోతారు? సమ్మెలిస్తారు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దానికి కొంచెం లోతుగా ఎంత చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ఉంటుంది ఏముంటుంది. సో నేను అన్నట్టు ఇది కోర్టు కాదు మేము ప్రూవ్ చేయడానికి ఇంకోటి చేసేది. బట్ అల్టిమేట్లీ మేము తీసుకునే నిర్ణయానికి ప్రాతిపదిక ఏది అంటే పార్టీ, మా పార్టీ కన్విన్స్ కావడం. అది మేము కన్విన్స్ అయ్యాం కాబట్టి అది చెప్పాం. ఇవన్నీ వాళ్ళు డినై చేయొచ్చు, అబద్ధం అనొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. మా ఒపీనియన్, మా అభిప్రాయం ఏ ప్రాతిపదికమైన ఉందని మాత్రమే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఇవి అయిపోయినాక ఏమైనా చెప్పొచ్చు, పెట్టిండవచ్చు, పెట్టిండాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఏది అయిపోయిన తర్వాత అనుకుంటే చేసిండొచ్చు. కానీ ఎంతమంది టచ్లో ఎందుకు వస్తారు? ఎన్నిక ఒక ఎన్నికను చూసి నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలి, అప్పుడు సంపాదించిన ఎక్కడెక్కడ విధంగా వేల కొట్టుండాలి. ఇప్పుడు ఈ రోజు కూడా చర్చ జరిగింది, మొన్న నిన్న సీమెన్స్ కుంభకోణం అని తీసాము. ఈ చిన్నవి టిప్స్ ఆఫ్ ది ఐస్బెర్గ్ అంటాం, చిన్న చిన్నవి. అమరావతిలోనే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఆయన. కాబట్టి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా నేను కొనుగోలు. ఆయన ఆ సందర్భంలోనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రజలకు సంబంధించి నేను ఇచ్చేసాను, మీరు చేయలేకపోతున్నారు, ఇచ్చేసి నేను సాధిస్తాను, దానివల్ల నా మీద నమ్మకం పెట్టుకున్నారనేది అదే అన్నాడు. ఇదో ఇట్లా పెట్టేటప్పుడు ఎప్పుడన్నా ఎన్నికల్లో మేము ఆ ఎన్నికల్లో గెలవగలం, 20 మంది టచ్లో ఉన్నారు, 30 మంది టచ్లో ఉన్నారు. ఎవరు మాట్లాడతారు? ఇవి అమ్మకం సంగడిలో సరుకును కొన్నట్టు కొనగలను అనుకునేవాళ్ళు, అదే విధానంగా ఉండేవాళ్ళు మాట్లాడతారు. ఆయన అదే చేస్తున్నాడు. గతంలో ప్రూఫ్ కూడా దొరికింది, మన వాళ్ళు బ్రీఫ్డ్ అని ఆయన ఫోన్లో మాట్లాడిన చూసిన సంచిలో రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అక్కడికి పోయి వాళ్ళకి ఇచ్చి కొనుగోలు చేసేది చూసిన, ఆ వీడియోలు చూసిన అదే కనపడుతుంది ప్రూఫ్. నేను ఇంతకుముందు అన్నట్టు మా 23 ఎమ్మెల్యేలు తీసుకుందాంటే అదే కనపడుతుంది. సో ఆయన వ్యవహార శైలికి తగ్గట్టే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మైండ్ గేమ్ ఆడి అడుగుతున్నాడు.